ఇప్పుడు కేసీఆర్ కొత్త స్ట్రాటజీ దళిత బంద్ అనేది మధ్యన బాగా వినిపిస్తుంది అసలు దళిత బంద్ ఇవ్వగలుగుతాడు అంటారా మొత్తం అందరికి ఇప్పుడు విభజించు పాలించు విభజించు పాలించు కులాలలో చిచ్చు పెట్టు అన్నది కేసీఆర్ కొత్త సామెత రైతు బంధు దళి రైతు బంధు అన్నాడు అందరు రైతులకు ఇచ్చింది రెస్పెక్ట్ ఆఫ్ ఇది రైతులు ఎవరైనా రైతులే కాబట్టి ఇచ్చి ఇప్పుడు దళిత బంధు అని తీసిండు బీసీ బంద్ ఏం కావాలి మళ్ళా ఎస్సీ బంద్ ఏం కావాలి అంటే సారీ ఎస్టీ బంద్ ఏం కావాలి వేరే కులాలు నేను చెప్తున్నా కదా ఇవన్నిటికీ బా బాగా బలయ్యేటోళ్ళు ఎవరంటే తరగతి వాళ్ళు తరగతి వాళ్ళు వాళ్ళు అటగా అంత బీదోళ్ళు కాదు అంత రిచ్ కాదు మధ్య తరగతులు ఉంటారు వాళ్ళకి ఎటువంటి పథకాలు రావు ఎటువంటి ఇన్సెంటివ్స్ కానీ ఏం కానీ అంటే వాళ్ళు ఎక్కువ నష్టపోయేది మధ్య వాళ్ళు మరి వాళ్ళకేం చే చేస్తాడు కేసీఆర్ అగ్ర కులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకేం చేస్తాడు మరి ఇట్లా అన్ని ఇచ్చుకుంటా పోతే ఉన్న ఖజానా ఇచ్చుకుంటా పోతే సరే సంతోషం బై దళిత బంధు ఇచ్చిండు సంతోషం మా తెలుగుదేశం పార్టీ కూడా దబన మీరన్నట్టు హుజురాబాదే కాదు రాష్ట్రం అంతా అమలైతే శబాష అంటాం మేము కూడా డౌట్ లేదు ఎలక్షన్ స్టంట్కు ఎలక్షన్ వరకు ఇచ్చేసి దాని తర్వాత ఎవడో ఒకటి అని చెప్పేసి హైకోర్టు పోయి అది సుప్రీంకోర్టు పోయి వీళ్ళు ఇట్లనే పెండింగ్ చేస్తారు వీళ్ళు సింగరేణి ఉద్యోగాలలో కూడా అదే చేసిరే సింగరేణి ఉద్యోగాలలో ఏం చేసిండ్రు మొత్తం అది వారసత్వ ఉద్యోగాలు అని చెప్పేసి అది చెప్పేసి చెప్పేసి కొందరికి ఇచ్చినట్టు చేసి కొందరికి ఎగ్జామ్లు పెట్టి కొందరికి ఇంకేదో చేసేసి ఎవడో వాడోడే కరీంనగర్ రోడో ఎవడో కూడా కేసు వేసి పెట్ట కేసు వేసి పెడతాడు అది హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు దాకా అట్టపోయింది పెండింగ్లో అంటే వీళ్ళు ఏ ఇప్పుడు ఎవడైనా చెప్తాడన్న పథకాలు ఎవడైనా చెప్తాడు నేను మొత్తం ఫ్రీ ఇచ్చే పోరా నువ్వు పుట్టినా కాని చచ్చే వరకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తా అంటాడు కానీ అది అమలు పరుచుడు ఇంపార్టెంట్ పది లక్షలు ఇవ్వడం అనేది కరెక్ట్ అంటారా మీ ఉద్దేశంలో పది లక్షలు కాదే నువ్వు కోటి రూపాయలని ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలని పైసలు ఖర్చు అయిపోతాయి దాని తర్వాత ఏంది పది లక్షలు ఇప్పుడు ఒక 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 దళిత కుటుంబం ఉన్నది పది లక్షలు ఇచ్చిందంటే వాళ్ళు పొదుపుగా వాడుకొని లేకపోతే ఏదైనా వ్యాపారం పెట్టుకొని కిరాణా స్టోర్ పెట్టుకుంటే ఓకే వెల్ అండ్ గుడ్ ఒక ఇంకో కుటుంబం ఉన్నది ఆ పది లక్షలు అని చెప్పి ఒక కారు కొనుక్కుంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదన్న ఉపాధి కల్పించాలి నువ్వు ఉపాధి కల్పించు వాడికి పది లక్షలు కాదు నెలకు పదివేలైనా పర్లేదు ఇరవై వేలైనా పర్లేదు వానికి రెగ్యులర్గా వచ్చేటట్టు చేయి వాడు కాళ్ళ మీద వాడు నిలబడేటట్టు చేయి ఎవడైనా వాడు మనిషి అన్నటోడు ఇప్పుడు వాడి జీవితము వాని కుటుంబం గడవాలంటే వానికి ఇంత కొత్త ఆదాయం రావాలి నువ్వు ఇంత ముద్దగట్టి ఒకటేసారి ఇచ్చేస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో లేకపోతే మీరు అన్న నేను చెప్తున్నా కదా మీరు ఎన్ని రూల్స్ పెట్టండి ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేయడానికి రూల్ పెట్టేదే బ్రేక్ చేయడానికి అటువంటి సిస్టమ్ ఉన్నది ఇప్పుడు ఎందుకంటే మాట ఎవడు వినేటట్టు లేరు సాక్షాత్ వీళ్ళే ఎవరైతే పాలకులు అధికారులు ఉన్నారో వాళ్ళే కోరులు ఉన్నారు మొన్న మల్లారెడ్డిది బయటపడ్డది కదా మల్లారెడ్డి ఇష్యూ బయటపడ్డది కదా ఇంజనీరింగ్ కాలేజీలు ఏ విధంగా సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు మెడికల్ కాలేజీలు దొంగ సర్టిఫికెట్లు పెట్టి తెచ్చుకున్నట్టు బయటపడ్డది కదా ఈయన ఏమంటాడు ఎలక్షన్స్ టంటే ఏమంటాడు కేసీఆర్ జిల్లాకు ఒక పాఠశాల లేకపోతే ఇంజనీరింగ్ కాలేజు లేకపోతే వంద పడకల ఆసుపత్రి అన్నాడు ఎవరికి వచ్చినాయన్న ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఎక్కడ వచ్చినాయన్న వీళ్ళు ఇల్లులు కట్టుకున్నారు ఎమ్మెల్యే భవనాలు కట్టుకున్నారు గవర్నమెంట్ భవనాలు అన్నీ వాళ్ళే ఉండటానికి వాళ్ళ భవనాలు కట్టుకున్నారు తప్ప ఇంతవరకు కాలేజీలు లేవు స్కూళ్ళు లేవు వంద పడకల ఆసుపత్రి లేవు ఢిల్లీలో కూడా భవనం తెలంగాణ భవనం చూడండి ఎంత వేగంగా పోతుంది తెలంగాణ భవనం పోతుంది ఇంకో డిఫరెంట్ మంత్రులకు ఇల్లు పోతే అవ్యూతాయి అన్నీ పోతాయి కానీ వీళ్ళకు మాత్రం ప్రజలకు కట్టాల్సిన సౌ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మాత్రం టైం ఉండదు అంతెందుకన్నా ఆరు నెలలు అవుతుంది మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయి అని చెప్పడానికి వీళ్ళకు మూడు నెలలు టైం పట్టింది అంటే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి చెప్పడానికి మూడు నెలలు టైం బట్టి ఏదో ఇచ్చిండ్రు ఒక అరవై వేలు డెబ్బై వేల దాకా ఖాళీ ఉన్నాయి ఈ శా ఒక శాఖలనైతే మూడే ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అన్న ఇది విచిత్రం సో ఇది వాళ్ళు సిస్టమ్ తీసిండ్రు ఒక డెబ్బై వేల ల్యాంక్ ఖాళీ ఉన్నాయో అరవై వేల ల్యాంక్ ఉన్నాయో ఇచ్చిర్రు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది అన్న మూడు నెలలు అయితే ఉద్యోగాలు లేవు అంటే నోటిఫికేషన్ లేదు ఇంకోటి ఉద్యోగ వయోపరమతి అరవై ఒకటి వరకు చేసిండు అన్న యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటికి మధ్య చేసి మూడు సంవత్సరాలు చేసిండు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు అంటే ఏడు సంవత్సరాలు వానికి ఉద్యోగం లేదు ఆ ఏడు సంవత్సరాలు ప్లస్ ఈ మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉద్యోగం లేదా అన్న అంటే వాడు వెయిట్ చేయాలా వన్ ఏజ్ వారైపోయింది ఇంకా దానికి ఏదో ఇంకేదో చేస్తామని మళ్ళీ అరవై ఒకటి పెట్టేసి ఉద్యోగ అంటే వయసు అరవై ఒకటి పెట్టేసి పెన్షన్ యాభై ఏడుకే చేసే అరే ఇది ఎక్కడ లెక్క నాకు అర్థం కాదు అంటే నువ్వు గవర్నమెంట్ వాట్ గవర్నమెంట్ ఈజ్ సజెస్టింగ్ ఏం చెప్తున్నావు నువ్వు యాభై ఏడుకే రిటైర్ కావాలని చెప్తున్నావా లేకపోతే అరవై ఒకటికి పెన్షన్ అరవై ఒకటి వరకు నీకు అర్హత ఉన్నది పెన్షన్ ఎప్పుడు ఇస్తారు వాడు మొత్తం సర్వీస్ చేసిన తర్వాత వాని వయసు కూడా సహకరించక ఇక వాడు వాలంటీర్ రిటైర్మెంటో లేకపోతే గవర్నమెంటు ఒక స్టే ఒక 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 పర్మిట్ ఉన్నంత వరకు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై ఏడు పెట్టింది అక్కడ అయినాక రిటైర్ ఇస్తారు నువ్వు ఉద్యోగం ఏమో అరవై ఒక్క సంవత్సరం వరకు చేసుకోవచ్చు అంటావు పెన్షన్ ఏమో యాభై ఏడుకి పెడతావు వీళ్ళకే క్లారిటీ లేదు అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను మనం తీసేస్తే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కానీ లేకపోతే ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాల ఉన్నాయి ఇబ్బంది పడతాం ఇవన్నీ మొన్న సాక్షాత్తు కేసీఆర్ గారే చెప్పిండ్రు అవును మాది రాజకీయ పార్టీ మేము ఎలక్షన్ ముందు స్టంట్ పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతాం అవును దళిత బంధు ఎలక్షన్ ముందే మా ఇష్టం అన్నాడు సరే బిడ్డ చేసుకో నేను కావట్లేదు కదా అందరికీ అందరికీ ఇస్తే వెల్ అండ్ గుడ్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు గారు ఒక వ్యాఖ్య చేశారు పెట్రోల్ డీజిల్ డేట్లు తగ్గించండి బీజేపీని అడగండి అనే ఒక మాట అన్నారు అంటే ఇక్కడ మీరు నా ఇంటెన్షన్ ఏంటంటే కేంద్రమే కాదు రాష్ట్రం కూడా ఆల్మోస్ట్ ముప్పై రూపాయలు వసూలు చేసేస్తుందిగా పెట్రోల్ డీజిల్ మీద అవును మరి అసలు ఓన్లీ కేంద్రం మీద ఎందుకు చేస్తున్నాయి అంటారు ఆడరాక గజ్జలు అన్నట్టు ఏదో సామెత ఉంది ఆ విధంగా ఇప్పుడు ఓటు నీకేసిండ్రా బీజేపీకి ఓటు ఇక్కడ రాష్ట్ర ప్రజలు నీకేసినరా బీజేపీకి వేసిర్రా మరి అట్లా అనుకున్నప్పుడు ప్రతిదీ బీజేపీని అడగాలే లేకపోతే మా సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలంటే నీకెందుకు నువ్వెందుకు మధ్యలో ఇక్కడ మీరు అన్నట్టు పెట్రోలు ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకి వస్తే అలా అరవై రూపాయలు ట్యాక్సు ఉన్నాయి అవును అరవై రూపాయలు ట్యాక్సు ఉన్నాయి మరి అరవై రూపాయలు ట్యాక్స్లో ఉన్నప్పుడు నీకు అంత రాష్ట్రం మీద తీపి ప్రేమ లేకపోతే ఇంకేమో రాష్ట్ర ప్రజలు ఇదే అది ఇది అని కొత్త కొత్త అంటారు కదా కడుపులో పెట్టి చూసుకుంటాం కాలకు ముళ్ళు గుడిచితే కళ్ళల్లో పెట్టి చూసుకుంటాం ఏదో అంటారు కదన్న అట్లాంటప్పుడు నువ్వు తగ్గి నువ్వు ఇప్పుడు లక్షల కోట్లు పంచుతున్నవే ఎవరు అడగలే ఎవరు కూడా నిన్ను రూపాయి అడగలే పది లక్షలు ఇవ్వమని ఎవరు అడగలే సరే ఇస్తాను సంతోషం మరి ఇవి కూడా చేయి ఉద్యోగాలు ఏడు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు సరే సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు నిరుద్యోగ భృతి అన్నావు మూడు వేల పదహారు మూడు వేల పదహారును ఇది రెండు సంవత్సరాల నుంచి వేసాయి రెండు లక్షల మందికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేక ప్రాబ్లమే పుట్టినాక వాళ్ళ మీద రెండు లక్షలు సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల అప్పు అంటే ఈయన కొత్తగా చేసింది ఏందన్న కేసీఆర్ కొత్తగా చేసి బంగారు తెలంగాణ కొత్తగా చేసింది ఏమున్నది ఇంక ఇక్కడ కొత్తగా అప్పుడే పెట్టిన గుడ్డు అంటాడన్నా కేటీఆర్ గారు అప్పుడే పుట్టిన గుడ్డు అంటాడు అప్పుడే పెట్టిన గుడ్డుకే అప్పుడే మైక్రోసాఫ్ట్ వచ్చిందా అప్పుడే గుడ్డు వచ్చిందన్నావు అప్పుడే గుడ్డుకే మైక్రోసాఫ్ట్ ఉన్నది గుడ్డుకే యొస్బి ఉన్నది లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది లేకపోతే రింగ్ రోడ్ ఉన్నది టూరిజం ఉన్నది అప్పుడే మనము చంద్రబాబు నాయుడు గారు ఇస్తరాకుల ఒక అది కొత్తగా పెళ్ళైతే అత్తగారింటికి పోతే ఒక యాభై రకాల ఎట్లయితే ఇస్తారాకుల వడ్డీ పెడతారో అట్లా వడ్డిచ్చి ఇట్లా ఇస్తారాకు ఇట్లా ఇచ్చినట్టు అయిందన్న ఇట్లా ఇస్తారాకు ఇస్తే ఇవాళ వీళ్ళు దాన్ని లెక్క పెట్టుకుంటూ అడగటోడు అడగటోళ్ళు లేకనా సోమరు ఊర్లా యువకులని సోమర పోతులు చేసూట్లా కేసీఆర్ నెంబర్ వన్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు వాళ్ళు ఎంతసేపు నువ్వు తాగురా ఆడురా నీ ఇష్టం అంతే వాడు తెలివిగా రాకూడదు బయటికి తెలివిగా వస్తే అడుగుతాడు అడిగితే కేసులు ప్రశ్నిస్తే కేసులు మొన్నటి వరకు అయితే ఇందిరా పార్కే లేదు కదన్న ఇందిరా పార్క్ ఎవడన్నా దీక్ష చేసిండ ఆడ పోతే అరెస్టులు చేసిండే మొన్న మొన్న ఇక ఒత్తిడి తట్టుకోలేక వదిలేసిండు నేను అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఏం చేస్తాండి మహానుభావుడు ఏది కూడా ఒక్కటి తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఒకటి ఆలోచించాలి ఏది కూడా కేసీఆర్ సొంత డబ్బులు కాదు ఏది కూడా హరీష్ రావు సొంత డబ్బులు కాదు ఏది కూడా కేటీఆర్ సొంత డబ్బులు కాదు ఇవన్నీ రాష్ట్ర ప్రజల డబ్బులు పన్నుల రూపంలో వీళ్ళు తీసుకున్న డబ్బులు దాన్ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంతే ఒక పక్కన ఏమో ఆంధ్ర ఏమో ఆదాయం లేక వెనకబడుతుంది ఇక్కడ ఆదాయం వస్తున్నా ఎందుకు వెనకబడుతుంది అంటే ఆర్థికంగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇది ఇప్పుడు ముప్పై మూడు ఉన్నా కూడా ఎక్కువ వచ్చేది హైదరాబాదు చుట్టుపక్కన హైదరాబాదు సైబరాబాదు మన రంగ ఈ చుట్టుపక్కల నుంచే వస్తుంది మొత్తం ఇన్కమ్ అంతా ఇక్కడి నుంచే వస్తుంది వీళ్ళు ఈ ఇన్కమ్ని డెవలప్ అంటే ఇక ఇప్పుడు పక్కన పడరు పక్క ప్లాట్లు అమ్ముడు వీళ్ళే వచ్చుడు ఈ అధికారులు అధికార పార్టీకి సంబంధించిన నాయకులే వచ్చుడు అక్కడ వాళ్ళే భూముల రేట్లు పెంచుడు మళ్ళీ అదే వేలమేసుడు అక్కడ అదొస్తుంది ఆ ప్రాజెక్ట్ వస్తుంది ఈ ప్రాజెక్ట్ వస్తుందని వీళ్ళు భూ ఉన్న భూములు అమ్ముకుంటూ కూర్చున్నారు ఉన్న స్థలాలు అమ్ముకుంటూ కూర్చున్నారు ఇప్పుడు దాని మీద పడరు డబ్బులు